నాయుడు పేరుతో ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో జన సమీకరణ చేయాలని, ముఖ్యంగా మహిళలను సమీకరించాలని అచ్చెన్నాయుడు ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కోర్టు వద్ద టీడీపీ నేతలు తక్కువగా ఉన్నారని, జన సమీకరణ చేయాలన్నారు. అర్బన్ నేతలు అటువైపుగా ప్రయత్నాలు చేయాలని టీడీపీ నేతలను ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా కోరారు. మహిళల్ని ఎక్కువగా తరలించాలని, వారిని పోలీసులు అడ్డుకోవడం లేదన్నారు. అచ్చెన్నాయుడు పేరుతో ప్రస్తుతం ఈ ఆడియో వైరల్ అవుతోంది. కోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో క్యాడర్ను తరలించేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. తన అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున వాదనలు జరుగుతున్నాయి. తరువాత మన సైడ్ కూడా సీనియర్ న్యాయవాదులు, లోకల్ న్యాయులందరూ ఉన్నారు. మన వాదనలు కూడా ప్రారంభమవుతాయి. ఇది మనకి ఇంకో గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు. ఇది ఒక క్లారిటీ వచ్చేసరికి అయితే నేను ఇప్పుడు కాన్ఫరెన్స్ తీసుకోవడానికి కారణం ఆ సరౌండింగ్ ప్లేస్ లో చాలా తక్కువ మంది మొబిలైజేషన్ ఉంది. ఇంతకంటే మనకు ప్రాధాన్యత లేదు. మీరు అనొచ్చు పోలీసులు చేస్తున్నారని. పోలీసులు చేయవలసింది చేస్తారు. దయగుంచి ఎక్కడికక్కడ అర్బన్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, గోండాబొమ్మ గారు కానీ, గద్ద రామ్మోహన్ గారు కానీ, అటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఇటు బోడే ప్రసాద్ కానీ, అదేవిధంగా రూరల్ నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులకి అయితే అవసరం చేస్తున్నారు. కానీ సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్ ఎక్కడ ఇబ్బంది లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మొబిలైజేషన్ బాగా చేయాలి. అందులో మహిళలకు బాగా చేస్తే మహిళలకి ఇబ్బంది పెట్టడానికి పోలీసులు వెనకొడు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ గమనించాలి. నాకు చాలా మంది ఫోన్లు చేసి, ఏం సార్ ఇంతకంటే పెద్ద ఇష్యూ ఏముంది మీ పార్టీకి, కనీసం ఇక్కడ మొబిలైజేషన్ లేదని చాలా మంది అవుటర్స్ ఫోన్ చేస్తుంది. కొద్దిగా బాధ అనిపించింది. అందుకే ఈ కాన్ఫరెన్స్ తీసుకున్నాను. దయగుంచి నాయకులందరూ అలర్ట్ అయి ఇంకొక 1 అవర్ 2 అవర్స్ లో ఇది ఒక పెళ్లికి వచ్చే పరిస్థితి ఉంది. ఆ టైం అప్పుడు ఎక్కువ మంది మొబిలైజేషన్, అందులో మహిళలు ఎక్కువ మంది ఉంటే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ తీసుకున్నాను. ఇమీడియట్ గా వెంటనే అందరూ రంగంలోకి దిగి మొబిలైజేషన్ చేయమని చెప్పి అందరికి కోరుతున్నాను. వాదనలన్నీ కూడా ప్రారంభం అయ్యాయి. అధ్యక్షుల వారికి కూడా అవకాశం ఇస్తే అధ్యక్షుల వారు కూడా తన అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున వాదనలు జరుగుతున్నాయి. తరువాత మన సైడ్ కూడా సీనియర్ న్యాయవాదులు, లోకల్ న్యాయులందరూ ఉన్నారు. మన వాదనలు కూడా ప్రారంభమవుతాయి. ఇది మనకి ఇంకో గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు. ఇది ఒక క్లారిటీ వచ్చేసరికి అయితే నేను ఇప్పుడు కాన్ఫరెన్స్ తీసుకోవడానికి కారణం ఆ సరౌండింగ్ ప్లేస్ లో చాలా తక్కువ మంది మొబిలైజేషన్ ఉంది. ఇంతకంటే మనకు ప్రాధాన్యత లేదు. మీరు అనొచ్చు పోలీసులు చేస్తున్నారని. పోలీసులు చేయవలసింది చేస్తారు. దయగుంచి ఎక్కడికక్కడ అర్బన్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, గోండాబొమ్మ గారు కానీ, గద్ద రామ్మోహన్ గారు కానీ, అటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఇటు బోడే ప్రసాద్ కానీ, అదేవిధంగా రూరల్ నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులకి అయితే అవసరం చేస్తున్నారు. కానీ సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్ ఎక్కడ ఇబ్బంది లేదు. మళ్ళీ